హాయ్ ఫ్రెండ్స్, ఈ టెక్నాలజీ యుగంలో సాధారణంగా డిగ్రీతో చదువు ఆపేవారు తక్కువగా ఉంటారు. ఫైనాన్షియల్ ఇబ్బందుల వల్ల మరి ఏ ఇతర కారణాల వల్లనో గ్రాడ్యుయేషన్ తో ముగించి ఉద్యోగ వేటలో పడతారు. మరి అలాంటి వారి కోసం ఎలాంటి కొలువులు ఉన్నాయి అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. ప్రభుత్వ ఉద్యోగాల కోసం లక్షల మంది పోటీ పడతారు. ఆ పోటీని ఎదుర్కొని ప్రతిభ చూపటానికి కొంత కష్టపడాల్సి ఉంటుంది. దానికోసం ప్రత్యేక శిక్షణ కూడా అవసరం. ఇక ప్రైవేట్ రంగంలో మన సత్తా చూపుకోవాలన్నా సంబంధిత కంపెనీలు అనుసరించే నియామక ప్రక్రియలో ప్రత్యేకమైన కోర్సులను నేర్చుకోవడం తప్పనిసరి. ఉద్యోగాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్న వారు సంబంధిత నియామక పరీక్షలకు సన్నద్ధం కావాలి. సాధారణంగా డిగ్రీ స్థాయిలో మనకు ప్రభుత్వ రంగానికి సంబంధించిన కొలువులలో కేంద్ర ప్రభుత్వ స్థాయిలో సివిల్ సర్వీసెస్, ఎస్ఎస్సి, డిఫెన్స్ సర్వీసెస్, ప్రభుత్వ రంగ బ్యాంకులలో కొలువులకు పోటీ పడవచ్చు. అంతేకాకుండా యూపీఎస్సి, ఎస్ఎస్సి, ఐబిపిఎస్, ఆర్ఆర్బి, ఎస్బీఐ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలలో పోస్టుల భర్తీకి రెగ్యులర్ గా వెలువడే నోటిఫికేషన్లకు అప్లై చేసుకుని తగిన విధంగా ప్రిపేర్ అయ్యి ఆయా పోటీ పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా ఉద్యోగం సంపాదించవచ్చు. ఇటీవలే రైల్వేలో వివిధ విభాగాల్లో భర్తీకి దాదాపు 100,000 పైచిలుకు ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ వెలువడినాయి. మరి మన తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో ఏపీపీఎస్సి, తెలంగాణలో టిఎస్పీఎస్సి నిర్వహించే గ్రూప్స్, పంచాయతీ సెక్రటరీ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించే ఎస్ఐ కొలువులకు పోటీ పడవచ్చు. బ్యాచిలర్ డిగ్రీతో ఈ మధ్య కాలంలో ఉత్తమ మార్గంగా నిలుస్తుంది బ్యాంకింగ్ రంగం. ఎస్బీఐ, ఇతర జాతీయ బ్యాంకుల్లో క్లరికల్ పిఓ స్థాయి పోస్టులకు ప్రతి సంవత్సరం అత్యధికంగా నోటిఫికేషన్స్ వెలువడుతుంటాయి. ఇక ప్రైవేట్ రంగంలో తమకు ఆసక్తి ఉన్న రంగంలో తాజా మార్కెట్ ట్రెండ్స్, ఆయా నైపుణ్యాల గురించి తెలుసుకోవాలి. సంబంధిత సర్టిఫికేషన్, ఇంటర్న్షిప్స్ ద్వారా అవకాశాలు మెరుగుపరచుకోవచ్చు. ఇందుకోసం అవసరమైన శిక్షణ షార్ట్ టర్మ్ లో తీసుకోవాల్సి ఉంటుంది. టెక్నాలజీ రంగంలో కొత్త కొత్త మార్పులు సంతరించుకుంటున్న నేపథ్యంలో కంపెనీ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను సొంతం చేసుకుని జాబ్ పోర్టల్స్, రిఫరల్స్, ఇతర మార్గాల ద్వారా ఆయా సంస్థలలో ఖాళీలకు దరఖాస్తు చేసుకుని జాబ్ సంపాదించవచ్చు. అంతేకాదండో స్టార్టప్స్ లాంటి స్వయం ఉపాధిని కూడా ఏర్పరచుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీతో మరో ముఖ్యమైన మార్గం స్వయం ఉపాధి. చక్కటి వ్యాపార పటిమ కలిగిన ఆలోచన ఉన్నవారికి స్వయం ఉపాధి మంచి మార్గం. అయితే దానికి మార్కెట్ పరంగా డిమాండ్ ఉండాలి. అలాంటి వారిని ప్రోత్సహించేందుకు ఎందరో ఇన్వెస్టర్లు ముందుకొస్తున్నారు కూడా. అంతేకాదు మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి పథకాల నేపథ్యంలో ప్రధానమంత్రి ముద్రా యోజన, పిఎం కౌశల్ వికాస్ యోజన లాంటి పథకాలు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఔత్సాహికులకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. ఇంకా ప్రభుత్వ రంగంలో యూపీఎస్సి, ఐఎఫ్ఎస్, సిడిఎస్, సివిల్ సర్వీసెస్, రాష్ట్ర స్థాయిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 1, 2, 3, పంచాయతీ కార్యదర్శులు, ఐబిపిఎస్, ఎస్బీఐ నిర్వహించే క్లరికల్ పిఓస్, రెవెన్యూ డిపార్ట్మెంట్ నిర్వహించే విఆర్ఓ, విఏఓలు, ఎస్ఎస్సి నిర్వహించే కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామినేషన్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించే కానిస్టేబుల్, ఎస్ఐ, ఇంకా అనేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కొలువులు బ్యాచిలర్ డిగ్రీ ఆధారంగా కాంపిటీషన్ ఎగ్జామ్స్ ను, ఇంటర్వ్యూలను నిర్వహించి ప్రతిభ ఆధారంగా తీసుకుంటారు. సో ఫ్రెండ్స్, బ్యాచిలర్ డిగ్రీనే కదా అని తేలిగ్గా ఆలోచించకుండా సరైన మార్గంలో వెళ్తే ఏ విద్యకైనా విలువ ఉంటుంది. వాటిని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించాలి అంతే. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ టచ్ చేస్తే తరువాత నేను చేయబోయే వీడియో అప్డేట్ నోటిఫికేషన్స్ డైరెక్ట్ గా మీకు వచ్చేస్తాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవునా ఛానల్.